ఈ వీడియోలో మీకు తెలియజేసే అంశం ఏంటంటే ఈ 2020 సెప్టెంబర్ మాసం 16 నుంచి 30వ తారీఖు వ్యవధి కాలంలో నేను చెప్పే రాశి మీన రాశి ఈ మీన రాశి గలినటువంటి వారి యొక్క రాశి యొక్క మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి మీకు కొన్ని విశ్లేషణలు తెలియజేస్తాను ఈ రాశి గలిన వారికి ముఖ్యంగా తమరు నమ్మిన స్నేహితుల నుంచి కాని తమరు నమ్ముకున్నటువంటి బంధువులు కాని ఎక్కువగా నమ్మి ఎవరైతే నా అనుకుంటారో వారి నుంచి ఎక్కువగా వీరికి నష్టాలు కలిగేటటువంటి నమ్మకద్రోహం కలిగినటువంటి పరిస్థితులు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది తమతో స్నేహంగా మసులుకున్నటువంటి స్నేహితులు కూడా శత్రువులుగా మారేటటువంటి ప్రమాదం లేకపోలేదు అలాగే కోర్టు కార్యక్రమాలు ఆస్తి తగాదులు భార్యాభర్తల మధ్య తగాదులకు సంబంధించినవి తమ ప్రమేయం లేకుండా తమకు సంబంధించిన శత్రువులు ఇన్వాల్వ్మెంట్ చేసుకొని వారి వలన ఎంత తెలివిగా ఉపయోగించినప్పటికీ తగు సమస్యలు పడటానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎప్పటికీ కూడా ఈ విషయంలో వీరు ఎంత ఓర్పుగా ఉంటే అంత సమస్యకు దూరంగా ఉండేటటువంటి మంచి జరుగుతుంది అలాగే వారు సంపాదించిన ధనాన్ని మనం నీళ్ళని ఏ విధంగా అయితే తృణప్రాయంగా ఖర్చు పెట్టేసి నీళ్ళని ఎలాగైతే విచ్చలవిడిగా మనం వాటిని వృధా చేస్తుంటామో వీరికి ఈ సంపాదించిన సంపాదన కూడా ఆ మంచినీళ్ళ వలలేలు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితులు జరుగుతాయి ఉద్యోగదారుల విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కాస్త శుభసూచకమైనటువంటి విధంగా ఉద్యోగాలకు సంబంధించిన ఆ ఒక్క కార్యక్రమంలో మాత్రం వారి యొక్క ఉపశాంతితో అంటే వారు ఏదైతే వృత్తి ప్రభావం చేయాలని అది చేయలేక కాస్త మనసు లేనటువంటి ఉద్యోగాలు చేస్తుంటారో వారు అనుకున్న కోరిక మేర వారి యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆ యొక్క కార్యక్రమాలకు దగ్గరగా వీరు ప్రయాణం చేసి అందులో సక్సెస్ అయ్యేటటువంటి ప్రభావం ఈ రాశి కలిగిన వారికి జరుగుతుంది వ్యాపార రీత్యా ధనం నిలకడ పెట్టాలని అనుకున్నప్పటికీ ధనం అనేది ఊరకనే ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితులు జరిగిన దానికి సంబంధించిన ప్రతిఫలం కాస్త నెమ్మదించేటటువంటి ప్రభావం జరుగుతుంది అలాగే ఈ రాశి కలిగినటువంటి వారిలో చదువుకునే విద్యార్థుల్లో పిల్లల విషయంలో దృష్టిదోషం వలన వీరికి జ్ఞాపశక్తి వలన ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి అనుకూలించలేకపోవటం వలన చదువు విషయంలో కొన్ని ఇబ్బందులు కలగటం కుటుంబ పరిస్థితులు అనుకూలం లేకపోవటం వలన చదువుని కాస్త కష్టంగా వెళ్ళదీసేటటువంటి ప్రభావం ఈ రాశి కలిగిన వరకు జరుగుతుంది అలాగే వ్యవసాయదారుల్లో పడిన కష్టానికి ప్రతిఫలానికి ఎదురు చూస్తారు కానీ దానికి కాస్త సమయం పడుతుంది ప్రయాణాలు కొన్ని బాధాకరమైనటువంటి దుర్ఘటనకరమైనటువంటి విషాదమైనటువంటి బాధలను మిగులుస్తాయి ముఖ్యంగా వ్యాపారస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది భార్యాభర్తలు ఎంత భర్త నుంచి ఎంత ఒత్తిడి ఉండి బయట ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబంలో భర్త భార్య పట్ల ఎంత అవగాహన లేకుండా తను కోప ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ భార్య నుంచి ఇతరికి ఓదార్పు జరగటం భార్య నుంచి ఓర్పుగా కొంతమేర ముందు చూపుతో నడిపించే విధంగా భార్య నుంచి సహకారం కలుగుతుంది ఆరోగ్యాల విషయంలో శ్రద్ధత వహించడం చాలా మంచిది ప్రేమించుకున్నటువంటి వారి విషయంలో ముఖ్యంగా ప్రేమికులలో మాత్రం మానసికమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సంఘటనలు ఎదుర్కోవటం తమకు తోడుగా ఉంటారనుకున్నటువంటి వారు అనివార్య కారణాల వలనో అర్థం లేనటువంటి సమస్య వలనో వారికి ఒకరినొకరికి దూరమయ్యేటటువంటి పరిస్థితులు జరుగుతాయి వారి నుంచి మనోవేదన బాధాకరమైనటువంటి సంఘటనలు ఏ విధమైనటువంటి సమస్యతో నిర్ణయాన్ని ముందుకు తీసుకోవాలో తెలియక మనశ్శాంతిని కోల్పోయేటువంటి పరిస్థితులు ఈ రాశి కలిగినటువంటి వారికి జరగటానికి అతి తక్కువ ఆస్కారం అంటే అతి దగ్గరగా ఈ ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కనుక అటువంటి కార్యక్రమాల విషయంలో తగు జాగ్రత్తగా తీసుకొని నెమ్మదిగా తెలివిగా నడుచుకొని ముందుకు వెళ్ళటం చాలా మంచిది అలాగే మీకు కుటుంబ పరానికి కానీ బతుకు తెరుగు సంబంధించిన విషయంలో కానీ మీ లైఫ్కి సంబంధించిన ఏ సమస్య ఉన్నప్పటికీ దాన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఆ సమస్యను తీర్చుకోవాలి తెలియక మీరు బాధపడుతుంటే అటువంటి వాటికి బాధపడాల్సిన అవసరం లేదు అటువంటి సమస్య ఉన్నప్పుడు తప్పకుండా మీరు
సంప్రదించగలిగినట్టుగైతే మీ సమస్యకి 100% పరిష్కారం రెమెడీ దొరుకుతుంది. సర్వే జన సుఖినో భవంతు.